हेलो फ्रेंड्स रिज़वान हियर नेनु कंसल्टेंसी सर्विस चाला मंदिकि इस्तुन्नानु मन तेलुगु वाळ्ळकि चाला मंदिकि बेनिफिट जरुगुतुंदि ऐडियास तो चाला मंदि हैप्पी फील अवुतुन्नारु नन्नु कांटाक्ट चेस्तुन्नारु थैंक्स चेप्तुन्नारु नेनु वाळ्ळकि कूडा हृदयपूर्वकंगा थैंक्स चेप्तुन्नानु ना चानल नि सब्स्क्राइब चेस्तुन्नारु शेर चेस्तुन्नारु चाला मंदि अयिते चाला फेमस चेसेस्तुन्नारु दानि गुरिंचि कूडा चाला थैंक्स इंका चेप्पालंटे इप्पुडु నా కోరిక ఏముందంటే ఇప్పుడు మ్యాక్సిమంగా ఆల్రెడీ రన్నింగ్ బిజినెసెస్ ఉన్నాయి మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు వాళ్ళ ఇన్కమ్ అనేది ఒక స్ట్రక్ అయిపోయింది. ఇప్పుడు చూసినట్టయితే ఇంకా చాలామందికి ఆ గ్రోత్ అనేది వస్తలేదు, గ్రోత్ రావడం లేదు, బిజినెస్ అనేది పెరగడం లేదు, అక్కడే స్ట్రక్ అయి ఉంది. కాబట్టి ఆ బిజినెస్ని మనము ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా హై రేంజ్లో పెంచాలి, దాని గురించి నేను హార్డ్ వర్క్ చేస్తున్నాను. మీరు కూడా ఇంతకుముందు బిజినెస్ చేస్తున్నారు, చాలా లాసెస్లు ఉన్నారైతే ఏ బిజినెస్ అయినా అది, ఏ సబ్జెక్ట్ అయినా కానీ, ఈ కామర్స్ కావచ్చు, లేదంటే ఇంకా కమోడిటీస్ కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కావచ్చు, ఎటువంటి బిజినెస్లో అయినా ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, ఆ బిజినెసెస్లో మీకు లాస్ జరిగింది, ఫ్యూచర్లో మీరు ఇంకా హై రేంజ్లో వెళ్ళాలని చూస్తున్నట్టయితే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే కొత్త వాళ్ళు కూడా బిజినెస్ స్టార్ట్ చేయాలని చూస్తున్నారు, అయితే వాళ్ళకి ఫస్ట్ చెప్పేది ఏంటంటే విత్ ప్లానింగ్ చేసే ముందు మీ దగ్గర ఒక ఐడియా వచ్చిన తర్వాత నన్ను 100% మీరు కలవాల్సిందే. ఎందుకంటే ఆ ఐడియా జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అక్కడ నుంచి కరెక్ట్ సెటప్ అనేది చేయాలి. ఇప్పుడు నా దగ్గర చాలామంది వస్తుంటారు, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్గా చెప్పినట్టయితే ఇప్పుడు చూడండి ఫారిన్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే ఫారిన్ కంపెనీస్ అంతా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తాయి, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తూ ఉంటాయి, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదిస్తూ ఉంటాయి. అది ఎలా జరుగుతుందంటే వాళ్ళ ఒక సెటప్ స్ట్రాటజీ వేరు ఉంటుంది, డిఫరెంట్ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే ఏదో ఒకటి పేరు పెట్టేసి మనం బిజినెస్ స్టార్ట్ చేసేద్దాము తర్వాత చూద్దాంలే అన్నట్టు ఉంటుంది, అలా ఉండదు. ఇప్పుడు వాళ్ళ కంపెనీ ఒక పేరు చూడండి, వాళ్ళ బిజినెస్ స్ట్రక్చర్ చూడండి, మోడల్ చూడండి, డిఫరెంట్ ఉంటుంది. అంటే ఆ కనెక్షనే కనబడదు మనకి. ఇప్పుడు ఏదో పేరు ఉంటుంది, బిజినెస్ డిఫరెంట్ ఉంటుంది, అలా ఎందుకు పెడతారు, మరి దాని యొక్క ఉద్దేశం ఏముంటుంది, అది చాలా ఇంపార్టెంట్. దాని మీద చాలా రీసెర్చ్ అనేది ఉంటుంది. ఇది కనుక మీకు అర్థమైందనుకోండి మీ బిజినెస్ అనేది ఆగదు. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అదే, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ఎలా స్టార్ట్ చేస్తున్నాం అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు యుఎస్ఏ వెళ్ళాలని చూస్తున్నారు, అయితే ఎలాంటి ఫ్లైట్లో వెళ్తున్నారు, స్టార్ట్ ఎలా ఏ ఫ్లైట్లో చేస్తున్నారో అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఆ ఫ్లైట్ని బట్టి అది మంచి ఫ్లైట్ ఉంటే హాయిగా వెళ్ళిపోతారు, అదే కొద్దిగా చీప్ ఫ్లైట్ ఉన్నదనుకోండి ఏదో ట్రబుల్తోనే వెళ్తారు కానీ ట్రబుల్తోనే వెళ్తారు, చాలా టైం అనేది పడుతుంది. కాబట్టి మీ విజన్, మీ గోల్, మీరు తొందరగా వెళ్ళాలి, మీ బిజినెస్ గోల్స్ని తొందరగా రీచ్ కావాలంటే స్టార్టింగ్ ఐడియా వచ్చినప్పుడే మీరు నన్ను కాంటాక్ట్ చేసినట్టయితే నేను మీ మైండ్ సెట్ని మొత్తం క్లారిఫై చేసి, మీ బిజినెస్ మోడల్ని క్లారిఫై చేసి మీకు ఒక సెటప్ సిస్టమ్ లాగా తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇన్వెస్టర్ పిచ్చింగ్ కావచ్చు, ఇన్వెస్టర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, దాని గురించి కూడా నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ విషయంలో బిజినెస్ సెటప్లో చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ప్లే చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు రేంజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. ఇప్పుడు మనం బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు రేంజ్, బిజినెస్ రేంజ్ అనేది చిన్నగా ఉంటుంది. ఆ బిజినెస్ రేంజ్ని చిన్నదాన్ని పెద్ద పెంచాలంటే చాలా కష్టంగా ఉంటుంది, అది ఇన్వెస్టర్ పిచ్చింగ్లో చాలా టఫ్ అయిపోతుంది. కాబట్టి స్టార్టింగ్ నుంచే బిజినెస్ సెటప్ గురించి మీరు గమనించాలి, చాలా రీసెర్చ్ చేయాలి, మీరు కూడా రీసెర్చ్ చేయాలి. మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మీ సబ్జెక్ట్ గురించి, మీరు ప్రోడక్ట్ గురించి, మరి ఇండియాలో ఎలా ఉంది ఆ ప్రోడక్ట్ మార్కెట్, ఫారిన్ మార్కెట్ ఎలా ఉంది, ఆ ఫారిన్ మార్కెట్లో ఎంత రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్ నుంచి మీకు డబ్బులు రావచ్చు, మరి ఇండియన్ మార్కెట్ ఎలా ఉంది, మరి కాంపిటీషన్ ఎలా ఉంది, ఆ కాంపిటీషన్ నుంచి మీ యుఎస్పి ఏముంది. యుఎస్పి అంటే యూనిక్ సెల్లింగ్ ప్రొపోజిషన్ అంటారు, అంటే యుఎస్పి మీ డిఫరెన్స్ ఏముంది, మీ బిజినెస్లో ఉన్న డిఫరెన్స్ వేరే బిజినెస్లో ఉన్న డిఫరెన్స్ ఏముంది, ఇది కూడా మీరు రాయాల్సిందే. ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ రావాలి, ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ రావాలి. నెక్స్ట్ దాంతోపాటు మరియు ఆ ప్రోడక్ట్స్ గురించి డిఫినేషన్ కరెక్ట్ ఉండాలి, మరియు ఆ ప్రోడక్ట్ మీ మార్కెట్లో వెళ్ళేటప్పుడు ఆ ప్రోడక్ట్ ఎటువంటి ప్రజల దగ్గర వెళ్తుంది, వాళ్ళ నీడ్స్ ఏమున్నాయి, డిమాండ్స్ ఏమున్నాయి, ఆ డీటెయిల్స్ కూడా మీకు అందులో మీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్లో రావాలి, మరియు మీ మెసేజ్లో రావాలి, మీ కాంటెంట్లో రావాలి, మరియు మీరు పాలసీస్ తయారు చేసేటప్పుడు మీ ప్రైవసీ పాలసీస్ కావచ్చు, లేదంటే డాక్యుమెంటేషన్స్ కావచ్చు, ఇవి అన్నీ చాలా విషయాలు ఉంటాయి. ఇందులో కరెక్ట్ మెథడాలజీ ఉండాలి, కరెక్ట్
కాంటెంట్ ఉండాలి, ఇంగ్లీష్ కరెక్ట్ ఉండాలి. అంటే ఏదో ఒకటి రాసేసినాం, ఏదో ఎవరో రాసే ఇచ్చేసినారు అలా ఉండదు. ఏంటంటే ఇక్కడ కరెక్ట్ ఇంగ్లీష్లో రాయాలి, అది వర్డింగ్ కరెక్ట్ ఉండాలి. ఇంకా ఏం జరుగుతుందంటే ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ మీ కంపెనీలో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు హైకోర్టు కావచ్చు, సుప్రీంకోర్టులో కావచ్చు, అది మీ బిజినెస్ అనేది స్టాండ్ కావాలి. మొన్ననే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, రెండు బిగ్ కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు నేను వాళ్ళ పేర్లు చెప్పలేను, కాపీరైట్స్ ప్రకారం చెప్పలేను. వాళ్ళు ఏం చేసినారంటే ఒక వేరే కంపెనీ, పెద్ద కంపెనీ ఏం చేసిందంటే ఒక షేర్స్ అనేవి అక్వైర్ చేసింది. ఒక కంపెనీలో షేర్స్ అనేవి కొన్ని కూపన్స్ పరంగా అక్వైర్ చేసింది 5%. 5% అక్వైర్ చేసిన తర్వాత ఏం జరిగింది, వేరే కంపెనీ ఏం చేసిందంటే ఇంకో థర్డ్ పార్టీ ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ వేరే కంపెనీలో ఒక కూపన్స్ని అక్వైర్ చేసింది. అక్వైర్ చేసిన తర్వాత ఏం జరిగింది, ఇంకో వేరే కంపెనీ వచ్చేసి ఏం చేసింది, ఆ కంపెనీని కొనేసింది. 54,000 మిలియన్ డాలర్స్ అలా ఏదో ఉంది అమౌంట్, అంతా అమౌంట్ పెట్టేసి కొన్నారు. కొన్న తర్వాత ఏం జరిగింది, ఆ కూపన్స్ తీసుకున్న కంపెనీ ఏం చేసింది, మమ్మల్ని చెప్పలేదు, మాకి ఆ కంపెనీ అమ్ముతారని చెప్పలేదు. ఎందుకంటే మేము కూడా షేర్ హోల్డర్స్ ఉన్నాము, 5% షేర్ హోల్డర్స్ ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు ఏం చేసినారంటే కేసు పెట్టినారు. కేసు పెడితే ఇది కూడా పెద్ద కంపెనీ, కేసు పెట్టిన కంపెనీ కూడా పెద్దదే. కేసు ఎవరి పైన పెడుతున్నారో ఆ కంపెనీ, కొన్న కంపెనీ అది కూడా పెద్ద కంపెనీ. ఇక్కడ ఏం జరిగింది, కోర్టులో ఫైట్ జరిగింది. ఇప్పుడు మనం సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో ఏం జరిగింది, వీళ్ళకి లాస్ అనేది జరిగింది. ఎందుకంటే వీళ్ళది 5% షేర్స్ ఎంతో ఉన్నాయి, తక్కువ ఉన్నా కానీ రూల్స్ని వీళ్ళు పాటించిండ్రు, రూల్స్ని పాటించి వీళ్ళు ఏం చేసిండ్రు, కరెక్ట్గా బిజినెస్ చేసినారు. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఆ రూల్స్ని కొద్దిగా సైడ్లోకి పెట్టేసినారు, సైడ్లో పెట్టేసి అది కొనేసినారు. అమ్మేవాళ్ళు కూడా ఆ రూల్స్ని సైడ్లో పెట్టేసి కొనేసినారు. ఇలాంటి విషయాలు అనేవి కూడా బిజినెసెస్లో జరుగుతుంటాయి. కాబట్టి మీ బిజినెస్ హై రేంజ్లో వెళ్ళినప్పుడు థౌజండ్స్ ఆఫ్ డాలర్స్, మిలియన్స్ ఆఫ్ డాలర్స్ కూడా లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. అయితే ఇటువంటి లాసెస్ జరగకుండా మీ బిజినెస్ ప్లానింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి, మీ డాక్యుమెంటేషన్ కరెక్ట్గా ఉండాలంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయండి. ఇంకా నేను క్లియర్గా చెప్తున్నాను, ఇప్పుడు ఈ టైమింగ్ అనేది నాకు చాలా టైట్ అవుతుంది. 4 to 5 hours నేను చాలామందికి సర్వీస్ ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నేను ఫీజెస్ని పెంచబోతున్నాను, ఫ్యూచర్లో ఫీజెస్ పెంచబోతున్నాను. కాబట్టి మీరు కూడా బిజినెస్లో ఏదైనా సలహాలు సూచనలు కన్సల్టెన్సీ కావాలంటే అతి తొందరలో నన్ను కాంటాక్ట్ చేసి బిజినెస్ కన్సల్టెన్సీ తీసుకోండి. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.